పైకి కనిపించేదంతా కూడా హెరిటేజ్ అని చెప్తారు కానీ వీరి పరిశ్రమ వీరి కుటీర పరిశ్రమ కూడా మొత్తం కూడా సారా పరిశ్రమ వీరిది వీరి కుటుంబంది బీత్రి అంటే భూనేశ్వరి బ్రాహ్మణి బాబు వీరి ముగ్గురు ఈ సారా కుంభకోణాన్ని గత ప్రభుత్వంలో ఏరులై పారించి మరి ఎన్ని కోట్ల రూపాయలు వీళ్ళు ఆ రోజు గడించారు గడించలేదా గడించారని చెప్పి నిన్ను ఈ రోజు మీడియా ముందు చంద్రబాబు నాయుడికి గుర్తు చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి హెరిటేజీలో నారా భువనేశ్వర్ గారు నారా బ్రాహ్మణి గారు ఏందమ్మా మీరు మాట్లాడే భాష పాల వ్యాపారం కాదు లిక్కర్ వ్యాపారం అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారంటే మరి మీ ముఖ్యమంత్రి ఏం చేస్తాడు నిద్రపోతా ఉన్నాడా లేదంటే ఇంటి దగ్గర కూర్చుని గోళ్ళు గిల్లుకుంటా ఉన్నాడా నేను అడుగుతా ఉన్నా. రైట్ రాయల్గా ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఒక తలమాణికంగా నిలబడే విధంగా హెరిటేజ్ సంస్థని గౌరవంగా నడిపిస్తూ మహిళలకి ఏదైనా సాధ్యమని చేసి చూపించినటువంటి మహిళ నారా భువనేశ్వర్ గారు. మహిళలు సాధి తలుచుకుంటే ఒక ఆదర్శంగా ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలకి ఒక ఆదర్శంగా హెరిటేజ్ సంస్థని చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఆయన తనమునకులైన ఉన్న ఆ వ్యాపారాన్ని లాభాల్లో నడిపించినటువంటి గంత భువనేశ్వర్ గారిని అయితే మీరు ఇంత నీచిగా మాట్లాడతారా? ఇవాళ ఆవిడ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మరి బ్రాహ్మణి గారు కూడా మరి ఏదైతే తాతగారి పేరు నాయనమ్మ గారి పేరు ఉన్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్ నడిపిస్తూ అనేక మందికి ఉమ్మడి రాష్ట్రంలో అనేక మందికి ఇవాళ వాళ్ళు ప్రాణభిక్ష పెడుతున్నటువంటి ఒక గొప్ప మహిళలమ్మ వాళ్ళు, వాళ్ళ గురించి మీరు నిజంగా మాట్లాడతారా? షేమ్. ఒకసారి ఆలోచించుకోండి, మీరు మీ అంతరాత్మ గురించి ఆలోచించుకోండి.